हाई फ्रेंड्स एला उन्नारु ఈరోజు మనం బైక్ ని ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం. సో ఇది బిఎస్ ఫోర్ బైక్స్ అనే కాదు, బిఎస్ సిక్స్ అనే కాదు, ప్రతి ఒక్క బైక్ పాత బైక్స్ అయినా సరే. సో ఎలా మెయింటైన్ చేయాలి, ఏమేమి టిప్స్ మనం ఫాలో చేయాలో చూద్దాం. సో దీంట్లో ఏ టు జెడ్ నేను అన్ని చెప్తాను అనమాట. ఏమైనా మిస్ అయితే మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. फ्रेंड्स फर्स्ट थिंग चूस मन टायर्स अन्ट ये बैक टायर्स फर्स्ट मेन थिंग तरह ब्रेक्स अन्ट इक चूसरा सो टायर मध्य चूस मन की त्री डॉट्स उठाएन इक चूसरा चिन्ह एलिवेशन लागू कदा अवेटे अब मार्क अन्ट एपड़ मन टायर इक ग्रिप इवन अरवल को अब मन टायर मार्च को सो 25,000 किलोमीटर्स 45,000 किलोमीटर्स का सो एपड़े मार्क दाका अरिगिपोते अब मार्च को मार्क दाका अरिगिपोयिन आटोमेटिक टायर स्किड तरह मन की पर्फॉर्मेंस उन्न सो इप्पुडु ना बाइक आलमोस्ट 14,000 किलोमीटर्स तिरिगिंदी सो इंका चाला लाइफ उन्ट तर्वात एनकल टायर लो कूडा उंटुंदन्नमाट प्रती ओक बाइक लो उंटुंदी ए बाइक अयिना ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కనబడుతుందా, సో ఈ త్రీ డాట్స్ ఉన్నాయి కదా మధ్యలో అవన్నమాట. సో ఇక్కడ కూడా చూసారా, సో ఎప్పుడైతే మన టైర్ కంప్లీట్ గా ఎడదాకా అరిగిపోతుందో అప్పుడు టైర్స్ అనేది మార్చుకోవాలన్నమాట. సో ఫస్ట్ టైర్స్ అది. తర్వాత ఫ్రెండ్స్ చాలా మంది ఏం అడుగుతుంటారు అంటే బ్రో ట్యూబ్లెస్ టైర్ బెటరా ట్యూబ్ టైర్ బెటరా అని అడుగుతుంటారు. ఫ్రెండ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ లో ఏ దాంట్లో ఏ బైక్ అయినా మామూలుగా స్పోక్ టైర్స్ వచ్చేది ఆల్మోస్ట్ 99% ఏందంటే నల్ల ట్యూబ్ టైరే ఉంటుందన్నమాట. ఎందుకంటే స్పోక్స్ ఉన్నప్పుడు ఏంటంటే ట్యూబ్లెస్ టైర్ సపోర్ట్ చేయదు. ఇప్పుడు ఏంటంటే ఒక టెక్నాలజీ వచ్చింది, ఏదో లోపల జెల్ లాంటిది వేస్తారు, అయినా కూడా స్టాక్ బై కంపెనీ నుంచి డిఫాల్ట్ ఏంటంటే ట్యూబ్ టైర్లోనే వస్తుంది. ఒకవేళ అలాయ్ వీల్స్ ఉంటే ఖచ్చితంగా ట్యూబ్లెస్ టైర్లోనే వేస్తారనమాట. సో టైర్ వైస్ చూసుకున్నట్లయితే ట్యూబ్లెస్ టైర్సే బెటర్, ఎందుకంటే పంచర్ అయినా కూడా బండి ఎక్కడ ఆగిపోదు. ఇది చూసినట్లయితే ఇప్పుడు పంచర్ అయిపోతే ఫుల్ ఫ్లాట్ అయిపోతుంది టైర్, ఇంకా బండి అక్కడే ఆపేయాలి. కాకపోతే దీంట్లో ఏంటంటే స్పోక్ వీల్స్ ఏంటంటే చాలా మంచివి అనమాట కంపేర్ చేసుకుంటే అలాయ్ వీల్స్తో. ఏంటంటే మనకి గుంటల్లో మెట్టుల్లో ఎక్కడ పెద్ద వైబ్రేషన్స్ అనేది తెలియదు. అదే అలాయ్ వీల్స్లో ఏంటంటే దీంతో కంపేర్ చేసుకుంటే కొంచెం వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఏ ఆఫ్ రోడింగ్ బైక్ అయినా ఏ ఇవి ఉంటాయి కదా మోటో బైక్స్ అని మోటోక్రాస్ బైక్స్ అని అన్నిటి కూడా ఎప్పుడు కానీ స్పోక్ వీల్సే ఇస్తారు. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే టైర్లో గాలి. ఫ్రెండ్స్ చాలా మంది నైట్రోజన్ బెటరా ఆక్సిజన్ బెటరా అని అడుగుతుంటారు. సో 100% నైట్రోజనే బెటర్, ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, మనకి రైడింగ్ ఫీల్లోనే అర్థమైపోతుంది. నైట్రోజన్ కొట్టించి మీరు గుంటల్లో వేసినా మిట్టల్లో వేసినా మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. సో నేనైతే చాలా వరకు అబ్జర్వ్ చేసిన, ఎందుకంటే మామూలుగా గుంటల్లో వేసినప్పుడు నార్మల్ గాలి కొట్టించినప్పుడు మనకి ఆ వైబ్రేషన్ అనేది ఫీల్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా ఫీల్ అవుతుంది కాబట్టి కొంచెం వరకు తగ్గింది అనమాట. తర్వాత చాలా మంది హెడ్ లైట్ గురించి అడుగుతున్నారు కదా, చూడండి హెడ్ లైట్కి మెయింటెనెన్స్ ఏం లేదు, ఫిక్సింగ్ కూడా చాలా ఈజీ. సో ఇది వచ్చి ప్రొజెక్టర్ ఎల్ఈడి అనమాట. సో ఇది వచ్చి హై బీమ్, ఇది లో బీమ్. సో నార్మల్గా కీ ఆన్ చేస్తే ఈ పక్కన ఉండి డిఆర్ఎల్స్ ఆన్ అవుతాయి. తర్వాత మనం హెడ్ లైట్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ లో బీమ్ అనేది వెలుగుతుంది అనమాట. హై బీమ్ కావాలంటే మనం హై బీమ్ స్విచ్ ఆన్ చేసుకుంటే హై బీమ్ వెలుగుతుంది. ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి కీ మాత్రం ఆన్ చేస్తున్నాను, సో డిఆర్ఎల్స్ వెలుగుతున్నాయి. సో ఇప్పుడు హెడ్ లైట్ స్విచ్ ఎప్పుడైతే ఆన్ చేస్తాను సో ఈ పైన మాత్రం వెలుగుతుంది. హై బీమ్ ఎప్పుడైతే ఆన్ చేస్తానో అన్ని వెలుగుతాయి అనమాట. సో దిస్ ప్లస్ దిస్. సో ఈ లైట్ నేను ఆల్మోస్ట్ బండి కొన్నప్పటి నుంచి వాడుతూనే ఉన్నాను, నాకు ఎప్పుడైతే ఏం ప్రాబ్లం రాలేదు. లైటింగ్ రేంజ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ లైట్ వేసినప్పుడు ఏంటంటే చాలా మంది దీన్ని తీసేస్తూ ఉంటారు, దీన్ని తీయబాకండి. ఎందుకంటే దీని అడ్వాంటేజ్ ఎందుకంటే దీని వల్ల ఏం యూస్ అంటే మన లైట్ రేస్ అనేది పైకి పోనీయకుండా చూసుకుంటుంది. సో ఇక్కడ దాకే మనకి దీనికన్నా పైకి వెళ్ళమన్నమాట. సో దీనికన్నా పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మిగతా వాళ్ళకి అంటే ఆపోజిట్లో వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇండికేటర్స్ మీద ఈ గ్రిల్స్ అని వేయించుకుంటే కొంచెం బెటర్ అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ మెయింటెనెన్స్ థింగ్ చూసినట్లయితే బ్రేక్స్ అనమాట. సో ఇవి డిస్క్ బ్రేక్ కాబట్టి దీనికి సెట్టింగ్ కామన్గా ఉంటుంది అనమాట, అంటే టైట్ లూస్ అనేది ఏమి ఉండదు. సో బ్రేక్ ప్యాడ్స్ అంటే లోపల డిస్క్ ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడైతే అరిగిపోతాయో అప్పుడు మనకి బ్రేకింగ్ అనేది కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. అవి మార్పించుకుంటే చాలు. సో అవేమి జనరల్గా ప్రతి సంవత్సరం అలా ఏం మార్పించుకోవలేదు, ఎప్పుడు అరిగిపోతే అప్పుడు మార్పించుకుంటే చాలు. తర్వాత ఏంటంటే కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ డిస్క్ ప్లేట్ కూడా అరిగిపోతుంది అనమాట. అది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంది కదా, ఇలా ఇప్పుడు నేను స్మూత్గా ఏళ్ళు వెళ్తుంది కదా, ఇక్కడ ఏంటంటే ఒకలాగా రఫ్గా ఉంటుంది, అంటే ఇక్కడ గుంటలాగా ఇదంతా అరిగిపోతుంది అనమాట. అప్పుడు మనం మార్పించుకోవాలి. అరిగిపోయినప్పుడు ఎలా తెలుస్తుంది అంటే బ్రేక్ వేసినప్పుడు టైర్ లైట్గా వాబుల్ అయినట్టు షేక్ అయినట్టు అనిపిస్తుంది అనమాట.
ఫ్రెండ్స్ నా వాయిస్ కొంచెం షేకీగా ఉంటే సారీ, ఎందుకంటే నా దగ్గర మైక్ తేలేదు ఇప్పుడు. సో డైరెక్ట్గా ఫోన్ మైక్లోంచి రికార్డ్ చేస్తున్నాను. సో దీని వెనకాల చూసినట్లయితే దీనికి వచ్చి డ్రమ్ బ్రేక్స్ అనమాట. అదే మామూలుగా ఇప్పుడు వచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ అన్నిటికీ ఏంటంటే డిస్క్ బ్రేక్ వస్తుంది, ఓన్లీ ఇన్ ప్యూర్ బ్లాక్ మనకి డ్రమ్ బ్రేక్ వస్తుంది అనమాట. డ్రమ్ బ్రేక్ ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ డిస్క్తో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే ఒకసారి డ్రమ్ షూస్ మార్చాలంటే మొత్తం ఇప్పాలి, టైర్ ఇప్పాలి, మొత్తం ఇప్పేసి తర్వాత అది ఉంది కదా లోపల డ్రమ్ షూస్ ఉన్నాయి కదా, చాలా కాస్ట్లీ అనమాట. నాకు తెలిసి దీనిది 400 or 500 అవుతుంది డ్రమ్ షూ బ్రేక్ షూస్. అదే డిస్క్ ప్యాడ్స్ అయితే జస్ట్ 125 rupees ఏమో. సో అందువల్ల దీనికి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ. తర్వాత ఏంటంటే ఊరుకురుకునే లూజ్ అయిపోతూ ఉంటుంది, ఈ నైట్ అనేది టైట్ చేసుకోవాలన్నమాట, తిరుగుతుంది కదా, సో అలా టైట్ చేసుకోవచ్చు అనమాట. అదొకటి. నెక్స్ట్ థింగ్ అంటే చైన్. చైన్ నాది ఇప్పుడు టైం అయిపోయింది అనమాట, ఎందుకంటే ఫుల్ డర్టీ అయిపోయింది. సో మీకు చైన్ ఎలా లూప్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలని అడిగినట్లయితే ఒక వీడియో ఉంది, కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. జస్ట్ ఒక 3-4 days ఒక 5-6 days బ్యాక్ అప్లోడ్ చేస్తాను అనమాట, దాన్ని చెక్ చేసుకోవచ్చు మీరు. సో దానిలో క్లీన్గా ఉంటుంది, ఎలా లూప్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలని. సో అదొకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కోల్డ్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, బండి ఎప్పుడు కూడా పొద్దున మనం బయటికి తీసినప్పుడు ఎప్పుడు సెల్ఫ్ వాడకూడదు అనమాట. సో అది BS6 బండిలో కూడా అంతే అనమాట, సెల్ఫే వాడకూడదు, ఎప్పుడు కిక్ యూస్ చేయండి. కొన్ని బైక్స్లో ఏంటంటే కిక్ ఉండదు, దానికి ఏం ప్రాబ్లం లేదు, సెల్ఫ్ ఊరికే జస్ట్ స్టార్ట్ చేసి వదిలేయండి, యాక్సిలేటర్ ఇకుంటా, కొంచెంసేపు ఇంజిన్ హీట్ ఎక్కినాక ఇంక బండి తీయడం బెటర్. కోల్డ్ స్టార్ట్ అంటే ఏందని చాలామందికి తెలియదు. కోల్డ్ స్టార్ట్ అంటే బండిని మనం ఒక 6-7 hours అట్టే వదిలేస్తే ఆ ఇంజన్ బాగా కూల్ అయిపోతుంది కదా, ఇంజన్ ఆయిల్ అంతా కింద సెటిల్ అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ కోల్డ్ స్టార్ట్. సో చాలామంది ఏమనుకుంటుంటారంటే కోల్డ్ స్టార్ట్ అంటే వింటర్స్లో వదిలేసినప్పుడు అలా ఏమో అనుకుంటుంటారు, అది అస్సలు కాదు. కోల్డ్ స్టార్ట్ అంటే నైట్ టైము లేకపోతే ఒక 6-7 hours కంటిన్యూస్గా ఎప్పుడైతే బైక్ని అలానే వదిలేస్తామో అప్పుడు దాన్ని కోల్డ్ స్టార్ట్ అంటారు. పొద్దున్నే మనం స్టార్ట్ చేస్తాం కదా దాన్ని కోల్డ్ స్టార్ట్ అంటారు. సో ఇది చూసినట్లయితే మన కార్బొరేటర్ బండి అనమాట, ఎందుకంటే ఇది నాది BS4. సో కార్బొరేటర్ బండిని పొద్దున్న ఎలా కోల్డ్ స్టార్ట్ చేయాలంటే జస్ట్ చోక్ ఉంది కదా, చోక్ ఇలా లాగి ఇంజన్ స్టార్ట్ చేసే అంటే కిక్ కొట్టి స్టార్ట్ అయిపోతుంది కదా, ఇంకా మళ్ళీ చోక్ ఆఫ్ చేసేయాలన్నమాట. తర్వాత ఫ్రెండ్స్ ఏంటంటే కార్బొరేటర్ బండిలో ఎప్పుడు ఏంటంటే ఐడల్ అడ్జస్ట్మెంట్ మనం చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే ఐడల్ అడ్జస్ట్మెంట్ పోతూ వైబ్రేషన్స్కో ఎలానో తగ్గిపోతుంది అనమాట. సో ఐడల్ అడ్జస్ట్మెంట్ ఈ స్క్రూ అనమాట. సో దీన్ని ఇలా మనం తిప్పితే మనకి ఐడల్ అనేది అడ్జస్ట్ అవుతుంది. మీకు గాంట ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు చూసారా ఇట్టుంది కదా, దీన్ని తగ్గిస్తే ఐడల్ తగ్గిపోతుంది, అంటే బండి చూడండి జర్కిస్తుంది, మీకు అర్థమవుతుంది కదా ఆఫ్ అయిపోయింది. సో దాన్ని పెంచుకుంటే మనకి బండి ఆఫ్ అవ్వకుండా, అంటే సిగ్నల్లో కూడా మనం న్యూట్రల్ వేసుకుంటే కొన్నిసార్లు బండి ఆఫ్ అయిపోతూ ఉంటుంది పాత బండ్లు. సో అలా ఆఫ్ అవ్వకూడదు అంటే ఐడల్ పెంచుకుంటే సరిపోతుంది. సో ఎస్, ఇప్పుడు కరెక్ట్గా ఉంది. తక్కువ పెడితే ఏంటంటే ట్యాంక్ ఎక్కువ వైబ్రేట్ అవుతుంది. సో అలా నేను తెలుసుకుంటాను అనమాట. తర్వాత సౌండ్ కూడా ఓవర్గా రాకూడదు, ఓవర్గా రేస్ అయిపోకూడదు బండి, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఈ హ్యాండిల్ బార్ అయితే నేను మార్పించుకున్నాను, ఎందుకంటే పాత హ్యాండిల్ బార్లో నాకు వైబ్రేషన్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇది ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఉంది, కాకపోతే ఇది ఏంటంటే నేను చీప్ హ్యాండిల్ బార్ వేసుకున్నాను అనమాట. ఇది ఎంతో 250-300 అందువల్ల ఇక్కడ అంతా రస్ట్ అవుతుంది. సో ఈ రస్టింగ్ ఎందుకు అవుతుందంటే నేను 6 months బండి వాడలేదు కదా, అందువల్ల రస్టింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఈ రస్ట్ అంతా ఎలా రిమూవ్ చేయాలంటే నేను చెప్పినట్లు ఒక స్ప్రే ఉంది WD-40 అని, దాన్ని యూస్ చేయొచ్చు. లేకపోతే మనం మామూలుగా సర్ఫేసి మెష్ ఉంటుంది కదా, మామూలుగా మనం సామాన్లు దొంగతాం కదా, దాంతో కూడా నీట్గా రుద్దేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట. అలా కాకపోతే ఇంకా మనకి ఒక సొల్యూషన్ లాంటివి తయారు చేసుకోవచ్చు, నిమ్మకాయ నీళ్ళు మరి బేకింగ్ సోడాతో దాన్ని ఎత్తి నీట్గా పూసేస్తే రస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. అయినా కూడా ఎప్పుడు కూడా ఇట్లా హ్యాండిల్ బార్ కొనుక్కునేటప్పుడు ప్రైస్ దగ్గర చూసుకోవాకండి, స్టెయిన్లెస్ స్టీలే తెచ్చుకోండి. నాకు అప్పుడు అంత ఐడియా ఉండే, అందువల్ల ఇలాంటి తెచ్చుకున్నా. కాకపోతే ఇది కూడా ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలా రస్ట్ వస్తుంటే దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే బ్యాటరీ. బ్యాటరీ అనేది బైక్కి చాలా ఇంపార్టెంట్, అది కూడా రాయల్ ఎన్ఫీల్డ్. ఏంటంటే బ్యాటరీ ఒకసారి మనం డెడ్ అయిపోతే, ఒకసారి మన బ్యాటరీ డెడ్ అయిపోతే ఇంక మన బండి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ బ్యాటరీ బాక్స్ ఇక్కడ మనం కీత ఓపెన్ చేసుకున్నాక చూడండి ఇదే మన బ్యాటరీ. సో ఎప్పుడు కూడా ఇక్కడ ఎందుకు గ్రీస్ వేస్తారు నాకు అసలు అర్థం కాదు, ప్రతిసారి సర్వీస్ ఇచ్చినప్పుడు ఇక్కడ గ్రీస్ వేస్తారు ఎందుకని నాకైతే అసలు అర్థం కాదు. సో మేబీ డస్ట్ పడినకుంటా అనుకుంటా, ఎందుకంటే డస్ట్ పడినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ కాంటాక్ట్స్ ఏమంటే కరెక్ట్గా ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు, అందువల్ల గ్రీస్ వేసినప్పుడు ఏంటంటే లోపల దాకా డస్ట్ పడింది అనమాట, అందుకనే అనుకుంటున్నాను. సో ఎప్పుడు కూడా ఏంటంటే బ్యాటరీ ఒకసారి క్లీన్ చేసుకోండి అప్పుడప్పుడు. నాది ఇప్పుడు డర్టీ అయిపోయింది, రేపు వెళ్ళినా క్లీన్ చేయాలి. తర్వాత చాలామంది లాంగ్ వెకేషన్కి వెళ్ళినప్పుడు బండి ఇంట్లోనే ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్యూజ్ బాక్స్ ఉంది కదా, ఈ 20 ampere అని రాసి ఉంటుంది ఇక్కడ, ప్రతి బైక్లో ఉంటుంది, అది ఏ బైక్ అయినా సరే ఫ్యూజ్ బాక్స్ అనేది ఉంటుంది. సో ఈ 20 ampere 20 అని రాసింది కదా, ఈ రెండు కానీ పీకేస్తే
मन की बं अने आन सो मन बैटरी अने डिस्कनेक्ट अन सो नीन अदेसन अंदव सिक्स मंथ बं पड़पोना बैटरी के बंजी स्टार्ट सो प्रीविय वीडियो चूस अदे कदा बं स्टार्ट तरवा फ्रेंड्स टैंक बुलेट इलांट स्टिकर वेपच्चे चाला बेटर अन्ट एंदुकंटे ఖచ్చితంగా స్క్రాచ్ అనేది పడతాయి తర్వాత ఇక్కడ ఏందంటే ఈ ప్లేస్ లో కరెక్ట్ ఈ ప్లేస్ లో ఏందంటే ఒకలాగ ఫేడ్ అయినట్టు వస్తుందన్నమాట అందువల్ల మనం ఎప్పుడు కూడా ఇలాంటి కవరింగ్ చేసుకుంటే చాలా బెటర్ తర్వాత ఇంకొక విషయం చూసినట్లయితే మన ఎయిర్ ఫిల్టర్ అన్నమాట సో బుల్లెట్ లో చూసినట్లయితే ఎయిర్ ఫిల్టర్ ఏడ ఉంటుంది సో దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో దాన్ని ఎలా మనం మెయింటైన్ చేయాలంటే సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మన ఎయిర్ ఫిల్టర్ ఇప్పుడు చూసినట్లయితే ఫుల్ క్లీన్ గా ఉంది కదా ఎందుకంటే ఇది కొత్తది सो मध्य किलोमीटर्स तरह मन की अर्थम होना पिकअप तग्तनी अब नट निपे बैठक अब मन ए सैकिल षापा मन की अगर एयर ब्लो अब क्लीन अवतनी सो अभी मोल मन सर्वीस की इच्छा चेप्चु एम इन ले सो इकड़ा चूस डस्ट उ सो इवीं क्लीन चेयली सो नीन ऊर वा जस्ट वाशन लपल क्लीन चेयले क्लीन का सो अवी चेयर सो अदी फ्रेंड्स तरवा मन एपड़ू स्प्रे पेंट बॉटल पेट्टुकुंटे चाला बेटर अन्नमाट सो चूसारा इक्कड रस्ट अंत पड़ती सो इत प्रती रायल एनफील्ड कामन अन्नमाट रॉड कि रस्ट अने पड़ती चाल मंदिर दीन तीस मार्चे उपनी अला चेयलेदन प्रति सारी दीन इपे दीन पेंट कोट्टि मल्ली दानेट सो मेरे चूस इक लेयर पेंट उ चूडंड नट्ल मीद पेंट उक्रंत सो मल्ल दिन पेंट वेये एंदुकंटे मल्ली रस्ट अवुतुंदी सो इत पूर्ति कट इरिगिपोते अप्पुडु मारुस्तानु ఊరికే ఎందుకు మార్చడం మనం ఎప్పుడు కూడా యాక్సిలరేషన్ ఎలా ఇస్తామో అలా మైలేజ్ అనేది వస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్ అనే కాదు ఏ బైక్ అయినా సరే సో మనం స్మూత్ గా ఒక గేర్ గా చిన్నగా మార్చుకుంటూ వెళ్తే మైలేజ్ అనేది బాగొస్తుంది అదే మనం ఫస్ట్ గేర్ లో ఎక్కువ రేస్ చేసుకొని తర్వాత సెకండ్ గేర్ కూడా ఫుల్ రేస్ చేసి అలా చేస్తుంటే మైలేజ్ అనేది తగ్గుతుందన్నమాట సో అది రైడింగ్ కండిషన్స్ మీద డిపెండ్ ఉంటుంది మైలేజ్ సో అందువల్లే ఒక బైక్ గురించి మీరు మైలేజ్ అడిగినా నాకు 40 రావచ్చు మీకు ఒకవేళ 45 రావచ్చు ఎందుకంటే మీరు స్లోగా తోలొచ్చు సో అలా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట నేను చైన్ లూప్ వీడియోలో చెప్పే ఉంటాను చూసారా ఇక్కడ ఈ క్లచ్ దగ్గర గ్రీస్ చేయాలి ఇక్కడ వేస్తే మన క్లచ్ మూమెంట్ అనేది చాలా స్మూత్ ఉంటుంది చాలా మంది ఏమంటుంటారు అంటే క్లచ్ టైట్ అయిపోతుంది బ్రో ఏం చేయాలని అడుగుతుంటారు సో వాళ్ళందరికీ ఒకే ఒక సొల్యూషన్ అన్నమాట ఇక్కడ ఈ ప్లేస్ లో మనం గ్రీస్ చేసుకుంటే బెటర్ తర్వాత ఏందంటే ఒక ప్రతి ఒక సర్వీస్ అంటే ఒక 6 మంత్స్ కి ఒకసారి సర్వీస్ ఇచ్చినప్పుడు ఈ పైప్ ఉంది కదా దీని లోపల ఏందంటే మన క్లచ్ వైర్ ఉంటుంది అన్నమాట దాన్ని తీపిచ్చి పెట్రోల్ తో కడిగిపిస్తే దాని లోపల ఉన్న లైట్ చిన్న చిన్న రస్ట్ చిన్న చిన్న పార్టికల్స్ ఇరుక్కు ఉంటాయి అన్నమాట లోపల రస్ట్ పార్టికల్స్ అనుకుంటా అవి సో దాని వల్ల కూడా మనకు టైట్ అనేది అనిపిస్తుంది ఒకసారి పెట్రోల్ తో క్లీన్ చేసేస్తే లోపల క్లీన్ గా వచ్చేస్తుంది అన్నమాట క్లచ్ కేబుల్ తర్వాత ఫ్రంట్ ఇది ఏమంటారు యాక్సిలరేటర్ కేబుల్ సో అవ రెండు మనం క్లీన్ చేపించుకుంటే బెటర్ అన్నమాట ప్రతిసారి సో తర్వాత ఇక్కడ కూడా గ్రీస్ చేస్తే బెటర్ అన్నమాట सो इन वेस्ना अंत ड्रई अभी सो मल्ल अंत ग्रीसिंग से तरह मेन थिंग चाल मंदे गियर टाइट उ ब्रो को सारे पड़े ब्रो अंटर एंटे गियर बॉक्स अंदवल टाइट नौका उ प्रति गियर की तरह इकड़े प्रति सारी लूप इकोम आई लगे ग्रीस अप्लाई चाल बेटर अन्ना सो अदी फ्रेंड्स सो ना इपड़ इन संवस इंका चला स्मूत उन्न गियर बॉक्स अनेक प्रतीस लूप आईल व्याप्त ग्रीसो वेस्तू उ अद्क लिखना बाग लूब्रिकेट लपल सो अब चला स्मूत उन्न सो फ्रेंड्स पोदने मन एपू सड़कू तरह वीलू सेलफ वे मन बैटरी अने दबा सेलफ वी चला पवर्फुल मोटर अन्ट दी सो सेल्फ वाड़कूदन का हेवी ट्राफिक सिग्नल अला वाड़ी एक्क वाड़े एक् टाइम उन्ना स्टार्ट किके वे मुझे पात बुलेटे चाला कष्ट स्टार्ट कहते चाल सिंपल ऐसी बीएस फोर आना बीएस सिक्स ईजी का स्टार्ट पात बुलेट्स कोड़तू उ बैक गोड़गोटेद रिवर्स कटेद सो दीं चला सिंपल चूँ जस्ट वन कि स्टार्ट సో అంత సింపుల్ కాబట్టి మనం సెల్ఫ్ వాడడం తగ్గించుకుంటే మన బ్యాటరీ లైఫ్ అనేది పెరుగుతుంది తర్వాత వీలైనంత వరకు బైక్ లో ఎక్కువ మోడిఫికేషన్స్ ఎలక్ట్రిక్ మోడిఫికేషన్ చేపించుకోకండి సో అవసరమైతే అత్యవసరమైతే చేపించండి సో నేను అప్పుడు ఏందంటే లైట్స్ అంతా పెట్టిపించాను కింద సో లైట్స్ చూసినట్లయితే ఇక్కడ ట్యాంక్ కింద పెట్టాను అన్నమాట సో ఈ స్ట్రిప్ ఉంది కదా ఇది ఒకటి తర్వాత ఇక్కడ ఒకటి దీని కింద ఈ వైర్ ఉంది కదా సో దీని కింద కూడా ఒక ఎల్ఈడి స్ట్రిప్ ఉంది అన్నమాట सो अला फोर अन्ट सैड आ सैड इकड़ोटे अकड़ोटी मल्ल टैंक इट पक अट पक रुनाई सो टोटल फोर एलईडी स्ट्रिप्स अन्ट
దానికి కంట్రోలర్ అంటే దానిలో ఏంటంటే కలర్ చేంజింగ్ బ్రైట్నెస్ అవన్నీ పెంచుకోవచ్చు దానికి రిమోట్ ఉంది సో అది చూసినట్టు ఇక్కడ కవర్లో సీల్ చేస్తున్నాను అది తర్వాత ఆటోమేటిక్ స్టార్ట్ కీ స్టార్ట్ ఉంది కదా అవి రెండు ఈ కవర్లో పెట్టేసా ఎందుకంటే కొన్నిసార్లు వాటర్ సర్వీస్ చేసినప్పుడు అక్కడ నీళ్లు పోవచ్చు అవి తడిస్తే డ్యామేజ్ అవుతాయి అందువల్ల సో ఫ్రెండ్స్ కింద లైట్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చినాను అన్నమాట ఎందుకంటే ఇది వచ్చి డైరెక్టర్ బ్యాటరీ ఇచ్చినాను సో అందువల్ల ఇక్కడ సీట్ కింద ఇస్తే ఎవరికి తెలియదు కదా అందువల్ల ఇక్కడ ఇచ్చాను సో ఇక్కడ ఆన్ చేస్తే లైట్స్ అన్ని వెలుగుతాయి అన్నమాట సో దానికి ఏంటంటే కీతో సంబంధం లేదు కీ లేకపోయినా స్టార్ట్ అయిపోతుంది సో ఇంకేందంటే ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్ కి ఏం మెయింటెనెన్స్ ఏం ఉండదు పెద్దగా సో మార్పించినప్పుడు జస్ట్ మనం ఐడిల్ అనేది అడ్జస్ట్ చేయించుకుంటే సరిపోతుంది ఒకవేళ ఇంట్లో మార్చుకుంటే లేకపోతే ఇంకేం ఉండదు తర్వాత మైలేజ్ డిఫరెన్స్ చూసినట్లయితే దీనికి ఏ ఎగ్జాస్ట్ మార్చినా స్టాక్ సైలెన్సర్కి దీనికి ఒక 5-6 కిలోమీటర్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది నాకైతే టెస్ట్ చేసినప్పుడు 4.75 కిలోమీటర్స్ ఏమో డిఫరెన్స్ ఉంది స్టాక్ కి దానికి అది కూడా వీడియో ఉంది చెక్ చేయండి ఛానల్లో అన్ని ఉన్నాయన్నమాట సో ఈ గ్రిల్స్ అన్ని చూసినట్లయితే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఈ కలర్ అంతా ఫేడ్ అయిపోతుంది అంటే వచ్చేస్తుంది ఊడొచ్చేస్తుంది సో అది కూడా ఏం సింపుల్ మళ్ళీ ఓపెన్ చేసుకుని అక్కడ స్ప్రే పెయింట్ చేస్తే సరిపోతుంది అనమాట అంటే కొన్ని క్లాసిక్ థ్రిఫ్టీస్ లో ఏంటంటే వైబ్రేషన్స్ ఎక్కువ వస్తున్నాయి అంటుంటారు సో అది ఎందుకంటే కొన్ని బోల్ట్స్ లూజ్ అయి ఉండొచ్చు అనమాట సో ప్రతిసారి మనం వైబ్రేషన్స్ వచ్చినప్పుడు అంటే ఓవర్ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు కొన్ని చెక్ చేసుకోవాలా సో ఎక్కడైతే ఇంజిన్ వచ్చి చేసేసి కనెక్ట్ అయిందో ఆ బోల్ట్స్ అన్ని చెక్ చేసుకోవాలా సో ఈ బోల్ట్ ఒకటి ఇదొకటి తర్వాత కింద ఇక్కడ ఈ బోల్ట్ ఉంది కదా సో ఎక్కడైతే ఇంజిన్ వచ్చి ఫ్రేమ్ కనెక్ట్ అయిందో అన్ని బోల్ట్స్ చెక్ చేసుకోండి సో అవి టైట్ గా ఉంటేనే మనకి వైబ్రేషన్స్ అనేది రాదు మోస్ట్లీ ఇవి ఈ త్రీ వల్లే మనకి వైబ్రేషన్స్ అనేది మామూలుగా కామన్ గా ఉంటుంది సో అవి లూజ్ అయినప్పుడు అలా వైబ్రేషన్స్ అనేది ఓవర్ గా వస్తుంటాయి టైట్ చేపించుకుంటే మనకి సరిపోతుంది సో మిగతావన్నీ ఏంటంటే లూజ్ అవ్వవు అంత కామన్ గా అయ్యే ఎక్కువ అయ్యేది మెటల్ బైక్ కదా రస్ట్ అవ్వచ్చేమో అనుకుంటుంటారు సో అలా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట ఇది ఎందుకంటే BS4 చూసినట్లయితే అక్కడంతా సిల్వర్ ఇవన్నీ క్రోమ్ పార్ట్స్ కాబట్టి అలా లైట్ గా రస్టింగ్ అనేది అక్కడక్కడ కనిపిస్తుంటుంది అనమాట BS6 లో ఏంటంటే ఫుల్ పెయింట్ పౌడర్ కొట్టాడు కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఇంజన్ కూడా క్లీనింగ్ కూడా చాలా ఈజీ ఇప్పుడు చూసారా నా 6 మంత్స్ వాడలేదు ఇక్కడంతా ఒకలాగా బ్లాక్ ప్యాచెస్ లాగా వచ్చేసినాయి నేను అప్పటికే దీన్ని చాలా క్లీన్ చేశాను సో ఏదో పౌడర్ ఉంది అనమాట క్లీనింగ్ పౌడర్ అవన్నీ అప్లై చేసి క్లీన్ చేశాను సో ఇంకొకసారి అప్లై చేస్తే ఇది ఫుల్ నార్మల్ గా వచ్చేస్తుంది అనమాట లేకపోతే మెటల్ పాలిష్ అయినా వాడచ్చు కాకపోతే నేను ప్రిఫర్ చేయను మెటల్ పాలిష్ ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి మైలేజ్ టెస్ట్ చేసుకోండి అది ఎలా టెస్ట్ చేస్తారంటే ఫుల్ ట్యాంక్ చేసి ఒక 30-40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేపించండి సో ఎంత ఇస్తుందో 1 లీటర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు మైలేజ్ అనేది ఐడియా వచ్చేస్తుంది లేకపోతే ఫుల్ డ్రై చేసేసి 1 లీటర్ పోసి ఎంత దూరం పోతుందో చూడండి సో అలా తెలిసిపోతుంది తర్వాత ఏంటంటే మన స్పార్క్ ప్లగ్స్ క్లీన్ చేయడం చాలా ముఖ్యం సో రాయల్ ఎన్ఫీల్డ్ ఏంటంటే 2 స్పార్క్ ప్లగ్స్ ఉంటాయి కాబట్టి ఒకటి ఏమంటే ఈజీగా క్లీన్ చేసేసి ఇంకోటి క్లీన్ చేయాలి మీరు చూసారు అది క్లీన్ చేయడం చాలా కష్టం అనమాట క్లీన్ చేయాలంటే ఫస్ట్ మనం సీట్ రిమూవ్ చేయాలి సీట్ రిమూవ్ చేయడానికి ఈ బోల్ట్స్ ఉన్నాయి కదా ఈ 2 బోల్ట్స్ ఈ స్ప్రింగ్ బోల్ట్స్ రిమూవ్ చేసేస్తే సీట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఒక బోల్ట్ ఉంటుంది మర్చిపోయా సో ఈ 3 బోల్ట్స్ రిమూవ్ చేస్తే ఈ సీట్ అనేది బయటకు వచ్చేస్తుంది తర్వాత ఏంటంటే ట్యాంక్ వచ్చి ఇక్కడ ఈ ప్లేస్ లో కరెక్ట్ గా ఈ ప్లేస్ లో 2 బోల్ట్స్ ఉంటాయి అవి రిమూవ్ చేస్తే ట్యాంక్ కూడా వచ్చేస్తుంది ట్యాంక్ రిమూవ్ చేసినాక మనం ఈ పైప్ అనేది డిస్కనెక్ట్ చేయాలి ఒకవేళ మీరు ఇంట్లో క్లీన్ చేసుకోవాలనుకుంటే ఈ పైప్ ఉంది కదా కార్పొరేటర్ ఫ్యూయల్ పైప్స్ డిస్కనెక్ట్ చేస్తే సరిపోతుంది తర్వాత ఏంటంటే ఇది ఒక స్పార్క్ ప్లగ్ దీని ఏంటంటే మనం అయినా తీసేయచ్చు తీసి ఇక్కడి నుంచి అయినా క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేయడం ఎలా అంటే పెట్రోల్ పోసి ఒక గుడ్డ మీద క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకోటి కూడా అలా అనమాట ఇంకోటి క్లీన్ చేయడానికి ఈ ట్యాంక్ ఇప్పాలన్నమాట సో అది స్పార్క్ ప్లగ్ క్లీనింగ్ ప్రొసీజర్ బైక్ అయినా కొన్ని సంవత్సరాల తర్వాత దాని మీద షైన్ కానీ ఆ గ్లాసీ లుక్ కానీ పోతుంది అనమాట అది ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలంటే సిరామిక్ కోటింగ్ ఉంటుంది అది చేపించేస్తే 3-4 ఇయర్స్ కి మనకి బైక్ పెయింట్ మీద ఏమి ఎఫెక్ట్ అనేది ఉండదు ఎండ వల్ల వర్షం వల్ల ఒకవేళ అది లేదు నేను అంత అఫోర్డ్ చేయలేను అనుకున్నట్లయితే మనకు ఒక లిక్విడ్ వస్తుంది అనమాట నానో టెక్నాలజీ నానో కోటింగ్ అని ఆన్లైన్ లో టైప్ చేస్తే మీకు ఎక్కడైనా దొరుకుతుంది అది జస్ట్ ఒక క్లాత్ మీద వేసుకుని బైక్ అంతా మెటల్ పార్ట్స్ మీద అప్లై చేస్తే సరిపోతుంది కాకపోతే సిరామిక్ కోటింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు మొత్తం ఇప్పేస్తారు పాటు పాటుగా దానికి సెపరేట్ గా వేస్తారు అనమాట నీట్ గా ఉంటుంది ఫినిష్ అనేది సో సిరామిక్ కోటింగ్ షాప్ లో చేస్తే మనకి బెటర్ అనమాట సో నేనైతే బండి కొన్నప్పుడు సిరామిక్ కోటింగ్ చేయించాను ఇప్పుడు దాకా మళ్ళీ చేయించలేదు 3 ఇయర్స్ అయినాక చేపిద్దాం అనుకుంటున్నా ఇప్పుడు జస్ట్ 2.5 ఇయర్స్ అయింది సో మేబీ ఆఫ్టర్ 6 ఆర్ 7 మంత్స్ మళ్ళీ చేపిస్తా కామన్లీ ఒక దగ్గర ఏంటంటే వైబ్రేషన్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు అది ఏంటంటే ఈ ట్యాంక్ లిడ్ దగ్గర అనమాట ఇది ఉంది కదా ఇది వైబ్రేట్ అవుతూ ఉంటుంది సో దీన్ని ఏం చేయలేము దీన్ని అప్పుడప్పుడు ఇలా నొక్కి పెడుతుంటే టైట్ అవుతుంది కొన్నిసార్లు ఏంటంటే ఈ మొత్తం ఇక్కడ నుంచి వైబ్రేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ లోపల ఓపెన్ చేస్తే 2 బోల్ట్స్ ఉంటాయన్నమాట సో ఈ స్క్రూస్ మనం టైట్ చేసుకుంటే ఇది వైబ్రేట్ అనేది అవ్వదు అనమాట తర్వాత ఏంటంటే ఈ హోల్స్ ఉన్నాయి కదా లోపల ఈ హోల్స్ క్లీన్ గా ఉన్నాయా ఏమైనా బ్లాకేజ్ ఉందా చెక్ చేసుకోండి ఎందుకంటే పెట్రోల్ ఓవర్ఫ్లో అయినప్పుడు అక్కడ నుంచే ఓవర్ఫ్లో అవుతుంది తర్వాత ఓవర్ఫ్లో పైప్ ఎక్కడ ఉంటుందని చూసినట్లయితే ఇదిగోండి ఇటు పక్క ఏంటంటే ఇక్కడ ఒక పైప్ ఉంటుంది ఇదే ఓవర్ఫ్లో పైప్ అనమాట
తర్వాత ఏంటంటే ఎప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ లో ఫుల్ ట్యాంక్ చేపించబకండి. ఫ్యూయల్ ఇంజక్షన్ అయితే ఓకే, కాకపోతే ఎప్పుడు కూడా ఏంటంటే ఏ బైక్ అయినా ఫుల్ ట్యాంక్ చేపించడం అంత రికమెండబుల్ కాదు. ఏంటంటే కార్పొరేటర్ బైక్లు ఏమవుతుందంటే రివర్స్ పెట్రోల్ అయిపోతుంది అనమాట, అంటే రివర్స్ వెళ్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఒకలాగా జర్క్ కాదు మిస్ట్రోక్ అవుతుంది బండిలో. సో అందువల్ల ఫుల్ ట్యాంక్ ఎప్పుడు చేపించబకండి. దీని కెపాసిటీ చూసినట్లయితే 13.5 లీటర్స్. సో ఎప్పుడు ఏంటంటే 13 లీటర్స్ కిందే పట్టించండి, 12.5-13 మ్యాక్స్ అంతే. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే లాంగ్ వెళ్ళేటప్పుడు వెనకాల ఎవరైనా కూర్చుంటే ఖచ్చితంగా వాళ్ళకి అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సస్పెన్షన్ ఏంటంటే అడ్జస్ట్ చేయించుకోవచ్చు అనమాట. సో ఇది మనం అడ్జస్ట్ చేయించుకోవచ్చు, ఒక టూల్ ఉంటుంది. సో ఇది ఏంటంటే జస్ట్ మనం ఇలా రొటేట్ చేస్తే ఇది ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం. సో స్మూతర్ సైడ్ లో పెట్టుకుంటే మనకి వెనకాలకు వచ్చిన వాళ్ళకి కొంచెం ఇంకొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మీడియం లో ఉంటుంది అనమాట, అలా హార్డ్ కాదు అలా సాఫ్ట్ కాదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.